మొదటి ప్రశ్న, ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ స్థాపించారు? డెహ్రాడూన్, ఢిల్లీ, కోల్కతా, కాన్పూర్. ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో బస్తర్ మీదుగా ప్రవహించే నది గంగా, సింధు, ఇంద్రావతి ఏది కాదు? 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, అటవీ చట్టం వల్ల దేశవ్యాప్తంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే కలపను కోయడం, పశువులను మేపడం, పండ్లు వేర్లు సేకరించడం, వేటాడటం, చేపలు పట్టడం చట్టవిరుద్ధం. రెండవ ఆప్షన్, ప్రజలు బలవంతంగా దొంగలుగా మారాల్సిన పరిస్థితి, ఒకవేళ పట్టుబడితే వారు ఫారెస్ట్ గార్డులను లంచాలు చెల్లించాల్సి ఉంటుంది. మూడవది, కలప సేకరించే మహిళను గార్డులు వేధిస్తున్నారు. నాలుగవది పై వన్ని. ఇక్కడ ఆప్షన్ 4 పై వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, పోడు వ్యవసాయాన్ని భారతదేశంలో ప్రభుత్వం నిషేధించింది, ఎందుకంటే ఈ పద్ధతి అడవులను హానికరమని యూరోపియన్ ఫారెస్ట్లు భావించారు. రెండవది, అడవిని కాల్చినప్పుడు మంటలు వ్యాపించి విలువైన కలప కాలిపోయే ప్రమాదం ఉంది. మూడవది, ఈ విధానంలో పన్నులు లెక్కించడం ప్రభుత్వానికి కష్టతరం. నాలుగవది పై వన్ని. ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, అమెరికన్ రచయిత రిచర్డ్ హార్టింగ్ సెంట్రల్ అమెరికాలో హోండూరస్ ఆక్రమణను ఎలా సమర్థించాడు? ఒకటవది, సెంట్రల్ అమెరికన్లు సెమీ అనాగరికులు, వారు తమ భూమి విలువను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. రెండవది, సాగు చేయని భూమిని వలసవాదులు స్వాధీనం చేసుకొని మెరుగుపరచాలి. మూడవది, భూమి దాని అసలు యజమానితో మెరుగుపరచకుండా ఉండటాన్ని అనుమతించరు. నాలుగవది పై వన్ని. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, బస్తర్ అడవులు ప్రజల కథ 1910 తిరుగుబాటుతో ఎందుకు ముగియలేదు? స్వాతంత్రం వచ్చాక కూడా ప్రజలను అడవుల్లోకి రానియకుండా పారిశ్రామిక అవసరాలకు రిజర్వ్ చేసే ఆచారం కొనసాగింది. ఆప్షన్ 2, కాగితపు పరిశ్రమ కోసం 4600 హెక్టార్ల జాతీయ సాల్ ఫారెస్ట్ ను ఉష్ణమండలం పైన్తో భర్తీ చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతిపాదించింది, ఇది తర్వాత రద్దయింది. ఇక్కడ మూడో ఆప్షన్ వచ్చేసి 1 మరియు 2 నాలుగో ఆప్షన్ వచ్చేసి ఏది కాదు. ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, వలస పాలనలో బస్తర్ ప్రజలు కింది వాటిలో ఏ సమస్యను ఎదుర్కొన్నారు? పరిహారం గురించి ఎలాంటి నోటీస్ లేకుండానే గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. రెండవది, గ్రామస్తులకు పెరిగిన అద్దెలు, వలస అధికారులు తరచూ ఉచిత లేబర్ వస్తువుల కోసం డిమాండ్ చేయడం. మూడవది, 1899 నుంచి 1907 కరువులు. నాలుగో ఆప్షన్ వచ్చేసి పై వన్ని. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనిమిదో ప్రశ్న, మొదటి రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో జావాలో డచ్లు అనుసరించిన స్కాడ్జ్డ్ ఎర్త్ విధానం ఏమిటి? జావా భూమిపై డచ్ ఆయుధాలను ధ్వంసం చేశారు, మరిన్ని చెట్లను పెంచడానికి భూమిని మరింత దోపిడీ చేశారు, భారీ టేకు దుంగలు కాలిపోయాయి, సామీలు ధ్వంసమయ్యాయి. ఆప్షన్ 4 పై వన్ని. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తొమ్మిదో ప్రశ్న, మొదటి రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో అడవుల పట్ల భారతదేశంలో బ్రిటిషర్లు అనుసరించిన విధానం ఏమిటి? బ్రిటిష్ యుద్ధ అవసరాలను తీర్చడానికి అటవీ శాఖ స్వేచ్ఛగా చెట్లను నరికివేసింది, బ్రిటిషర్లతో సహా అందరికీ వర్తించేలా చెట్ల నరికివేతను నిషేధించింది, భారతీయులకు ఉపాధి కల్పించేందుకు మరిన్ని చెట్లు నాటారు, ఆంగ్లేయులు అడవులు నరికివేయకుండా నిషేధం విధించారు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. పదవ ప్రశ్న, మూడు వర్గాల్లో ఏ అడవులు ఉత్తమమైనవిగా పరిగణలో ఉన్నాయి? 1, రిజర్వ్ అడవులు, గ్రామ అడవులు, రక్షిత అడవులు. 4, 1 మరియు 2. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, క్రింది వాటిలో దేనికి మార్గం కల్పించేందుకు సహజ అడవుల్లోని పెద్ద ప్రాంతాలను తొలగించారు? తేయాకు తోటలు, కాఫీ తోటలు, రబ్బరు తోటలు పై వన్ని. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, వలస రాజ్యాల కాలంలో బ్రిటిషర్లు ఏ పంట ఉత్పత్తిని నేరుగా ప్రోత్సహించారు? జనపనార, చక్కెర, గోధుమ, పత్తి పై వన్ని. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, వలస పాలనలో భారతదేశంలోని ఈ వాణిజ్య నిబంధనల్లో ఏది పశుపోషణ సంచార మార్గాలపై తీవ్రమైన ప్రభావాలను చూపింది? 1, అనేక సంఘాల ప్రజలు టీ కాఫీ తోటల్లో బానిస కార్మికులుగా మారారు. 2, వారిలో కొందరిని క్రిమినల్ తెగలు అంటారు. 3, మేత వేటను పరిమితం చేయడంతో అనేక సంఘాలు తమ జీవనోపాధి కోల్పోయాయి. 4 పై వన్ని. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, బస్తర్ ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్ లోని దక్షిణ భాగంలో, మధ్య జార్ఖండ్ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ లో, జార్ఖండ్ లో. ఛత్తీస్గఢ్ లోని దక్షిణ భాగంలో ఉంది బస్తర్.
పదహైదవ ప్రశ్న, అటవీ గ్రామాలు అంటే ఏమిటి? రిజర్వ్ ఫారెస్ట్లు ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉండేందుకు అనుమతించారు. రెండు, కొత్త గ్రామాలను నిర్మించడానికి నరికివేసిన అటవీ ప్రాంతం. మూడు, అడవులను పెంచాల్సిన గ్రామాలు. నాలుగు, పైవన్నీ. ఇక్కడ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పదహారవ ప్రశ్న, గండాదుర్ ఎవరు? జావా తిరుగుబాటుదారుడు, మొదటి ఇన్స్పెక్టర్ జనరల్, మూడు సంతాల్ తిరుగుబాటు నాయకుడు, నాలుగు దుర్వతెగ నాయకుడు. ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. పదిహేడవ ప్రశ్న, ఇండోనేషియాలో వలసవాద శక్తి ఎవరు? బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్. ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. పద్దెనిమిదవ ప్రశ్న, ఇండోనేషియాలో వరి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ద్వీపం ఏది? జావా, బోర్నియో, సుమత్రా, కాలిమంటన్. ఇక్కడ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పంతొమ్మిది, డచ్ వారు ఇండోనేషియాలో అటవీ నిర్వహణను ఎక్కడ నిర్వహించారు? జావా, సుమత్రా, బాలి, శ్రీలంక. ఇక్కడ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై ప్రశ్న, జావాకు చెందిన కలంగ్లలు ఎవరు? పాలకుల రాజవంశం, నైపుణ్యమున్న అటవీ కట్టర్లు, మారుతున్న సాగుదారులు, వడ్డీ వ్యాపారుల సంఘం, అందరు. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై ఒకటో ప్రశ్న, మాసాయి అనే పదానికి అర్థం అత్యున్నత వలస అధికారం, నా ప్రజలు, అత్యంత దుర్భర పరిస్థితి, ప్రజల పాలన. ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై రెండో ప్రశ్న, 1923లో ది ఫారెస్ట్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రాశారు? డేవిడ్ స్పర్, ఈపి స్టెబ్బింగ్, విరియర్ ఎల్విస్, జాన్ మిడిల్టన్. ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై మూడో ప్రశ్న, కింది వాటిలో స్వీడ్ వ్యవసాయంతో సంబంధం లేనిది ఏది? కరాచా, జూమ్, బెవార్, పెండా. ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై నాలుగో ప్రశ్న, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లు ఎప్పుడు స్థాపించారు? 1865, 1864, 1854, 1884. ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై ఐదవ ప్రశ్న, కొన్ని అడవులను రక్షితగా ఎందుకు వర్గీకరించారు? వీటిలో పశుపోషకులకు మేత హక్కులు ఉంటాయి, కానీ వారి కదలికలను పరిమితం చేశారు. అటవీ నేలపై మొలకెత్తిన మొక్కలు, చెట్ల చిన్న రెమ్మలను మేత నాశనం చేస్తుందని వలస అధికారులు విశ్వసించారు. ఒకటి మరియు రెండు ఏది కాదు. ఇక్కడ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై ఆరో ప్రశ్న, హిమాచల్ ప్రదేశ్లోని గద్ది గొర్రెల కాపరుల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్లోని గుజ్జర్ బకర్వాల్ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? వారిద్దరికీ ఒకే విధమైన కాలానుగుణ కదలిక చక్రం ఉంటుంది. వారిద్దరూ తమ శీతాకాలాలను శివాలిక్ శ్రేణిలోకి తక్కువ కొండలపై గడుపుతారు. పొడి పొదలు అడవుల్లో తమ మందలను మేపుతారు. మూడు, ఏప్రిల్లో వారు తమ వేసవి మేత కోసం వెళ్ళి పైకి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. నాలుగు, పైవన్నీ. ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై ఏడో ప్రశ్న, కింది వాటిలో ఏది గిరిజన తెగ కాదు? కరాచా, ఘామ్, కురవ, ఎరుకల. ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై ఎనిమిదో ప్రశ్న, శాస్త్రీయ అటవీ వ్యవస్థ అంటే ఏమిటి? స్థానిక రైతులు తమ తోటలో తాత్కాలికంగా సాగు చేయడానికి అనుమతించే విధానం. రెండు, పాత చెట్లను నరికి కొత్త వాటిని నాటడం. మూడు, అడవులను మూడు మార్గాలుగా విభజించడం. నాలుగు, అడవుల అదృశ్యం. ఆప్షన్ టూ. ఇరవై తొమ్మిదో ప్రశ్న, బస్తర్ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? 1910, 1909, 1911, 1912. ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ముప్పై ప్రశ్న, ఆగ్నేయ ఆసియాలో పోడు వ్యవసాయాన్ని ఎలా పిలుస్తారు? చిటిమెన్, టాలీ, లాడింగ్, మిల్ఫా. ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. ముప్పై ఒకటో ప్రశ్న, గోండు అటవీ సంఘం కింది ఏ ప్రాంతానికి చెందినది? తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, గుజరాత్. ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. ముప్పై రెండో ప్రశ్న, భారతదేశంలో షిఫ్టింగ్ వ్యవసాయాన్ని కింది ఏ పదం సూచించదు? పెండా, బివార్, ఖండాద్, లాడింగ్. ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ముప్పై మూడో ప్రశ్న, బ్రిటిష్ కాలంలో అటవీ శాఖ ఏ రకమైన చెత్తతో కూడిన అడవులను ప్రాధాన్యం ఇచ్చింది? ఇంధనం, మేత, ఆకులను అందించే చెట్లున్న అడవులు. రెండు, మెత్తటి కలప ఉన్న అడవులు. మూడు, ఓడలు, రైలు మార్గాలను నిర్మించడానికి అనువైన చెట్లున్న అడవులు. ఆప్షన్ ఫోర్, పైవన్నీ. ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. ముప్పై నాలుగో ప్రశ్న, కింది వాటిలో వలసవాద వాణిజ్యం వస్తువుల తరలింపునకు అత్యంత అవసరమైంది ఏది? రోడ్డు మార్గాలు, రైల్వేలు, ఎయిర్వేలు, నదీ మార్గాలు. ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. ముప్పై ఐదో ప్రశ్న, ఇండోనేషియాలో వలసవాద శక్తి ఎవరు? బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగల్. ఆప్షన్ టూ ఇస్ ద
రైట్ ఆన్సర్.